వెల్కమ్ టు సిటీ డైలీ న్యూస్. మహాశివరాత్రి పండగ పర్వదినం సందర్భంగా మంచిర్యాల జిల్లా దండేపల్లి లక్షడిపేట మండలాల్లో గల గోదావరి నదికి పుణ్యస్నానాలను ఆచరించడానికి పోటెత్తిన భక్తులు. లక్షడిపేట మున్సిపాలిటీలోని గోదావరి నది వద్ద ఈరోజు ఉదయం నుండి వివిధ గ్రామాల్లోని భక్తులు గోదావరి స్నానాలు ఆచరించడానికి తరలివచ్చారు. అనంతరం పక్కనే ఉన్న గంగమ్మ తల్లి శివాలయాల్లో మరియు సత్యనారాయణ స్వామి ఆలయంలో మొక్కులు చెల్లించుకోవడానికి బారులు తీరారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ వారి ఆధ్వర్యంలో పూర్తి భద్రతా ఏర్పాట్లను, అలాగే వాహనాల పార్కింగ్ కొరకు స్థలం ఏర్పాటు మరియు మహిళలకు దుస్తులు మార్చుకోవడానికి ఏర్పాట్లను చేశారు. కొన్ని స్వచ్ఛంద సంస్థల భక్తులకు త్రాగునీరు సౌకర్యం కల్పించి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూశారు. స్వయం నమ శివాయ. భక్తులు దీపాలించాలి, కుటుంబంలో కలిగి ఆంజన సేవలు ఉండాలి, లోపల కుటుంబాలు పాల్గొనే భక్తులు తిరిగి 200 రూపాయలు మాత్రమే. అందరికీ కూడా మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు ఈ యొక్క గోదావరి నది తీరాన స్నానానికి వచ్చే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా మున్సిపాలిటీ వారితో కోఆపరేషన్ కోఆర్డినేషన్ మెయింటైన్ చేస్తూ మన యొక్క పోలీసుల ఆధ్వర్యంలో పకడ్బందీగా బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడు ఈ యొక్క పార్కింగ్ అనేది ఎటువంటి ఇబ్బంది లేకుండా 4-వీలర్స్కు మరియు 3-వీలర్స్కు 2-వీలర్స్కు సపరేట్గా ఈ పార్కింగ్ ప్లేస్ అనేది అలాట్ చేస్తూ వాటన్నిటిని కూడా మెయింటైన్ చేసి ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ సమస్య తలెత్తకుండా ఏర్పాటు చేయడం జరిగింది. అంతేకాకుండా అక్కడ స్నానానికి వెళ్ళే భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, అదేవిధంగా మన మఫ్తీలో కూడా ఏదన్నా దొంగతనాలు కానీ వేరే జరగకుండా మన మఫ్తీ మాఫీ కూడా ఇక్కడ ఏర్పాటు చేసి బందోబస్తు అనేది ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఇదంతా కూడా భక్తులు కూడా పోలీసు వారికి సహకరించి అంతా కూడా దీన్ని సక్సెస్ చేయాలని